తెలుగు రుచికి స్వాగతం. సంప్రదాయ మరియు వినూత్న రీతుల్లో వివిధ రకాల దోశలు తయారు చేసే పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. దోసకాయ దోశ. దోసకాయతో దోశ అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. మరి ఈ వెరైటీ దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీలో 100 గ్రాములు నానబెట్టిన బియ్యం, 1 దోసకాయ ముక్కలు, 1 అటుకులు, 5 గ్రాముల కొబ్బరి పొడి, 5 గ్రాముల బెల్లం, కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పిండిని ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని పలుచగా కలుపుకోవాలి. ఒక వేడి పెనంపై నీళ్లు జల్లి తుడుచుకొని చిన్నగా దోశలు వేసుకోవాలి. వేసుకున్న దోశలపై కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకోవాలి. వంటికి చలవ చేసే ఈ దోశల్ని చట్నీ వంకాయ కర్రీతో తింటే కడుపుకి హాయిగా ఉంటుంది. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.